ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఎవరికైనా కూడా ఆది బ్లౌజ్ తో పని లేకుండా షేప్ బెల్ట్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్ని కూడా కట్ చేసుకుంటాం కదా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ అయితే మిగులుతుంది కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ మిషన్ అంచులు రెండు కూడా మన వైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇటువైపున అలాగే ఇటువైపున రెండు వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయి కదా ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి చూడండి ఈ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి అంటే మనకి సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ హైటు ఏ సైజు వారికైనా సరే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి సైడ్ జాయింట్ల వైపును కదా ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ల వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఎవరికైనా కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇటువైపు వచ్చేసి మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి చిన్న సైజు బ్లౌజులకైతే మూడు ముప్పా ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజు బ్లౌజులకైతే నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇదైతే మనకి పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఈ విధంగా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మూడు మార్కింగ్ని కూడా కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీ సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఒక పావుంచి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక పావుంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే మనకి సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి చూశారు కదా ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా షేప్ బెల్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్